이제는 말도 말려야 돼. 달리지는 우리 지금 고령자로서의 삼라전 보내주마스. 베스트로서의 보리스다루, 다라밀리다루, 사이리가다루, 다루대요. 미치게 알아주세요. 니만으로 보라라고 했어요. 이쁘리고, 달리지는 안슬락, 사우스의 다리, 사우스의 다리로 가야가 이번에 이발판지대로 마사로 다루드나이. 아나도 안되게 되리니, 이나도 안되게 되리니, 예배부터 해나, 예라지 해나, 옛날에 안되게 되리니. 사마전도 예배부터 해나, 예라지 해나, 안되게 되리니. 그러니까, 부부터 왔다 와이나, 맞다니, 가비통 받았다. 가비통, 가비통가 받았다. 가비통, 가젤로 받았다. 가비통이 나타나는데, 개월은 겨울을 선발해 주시는가도, 그 바와자나. ప్రజలకు సంబంధించిన భావజాలం, ప్రత్యామ్నాయ రాజకీయాలకు సంబంధించిన భావజాలం, ప్రత్యామ్నాయ సంస్థకు సంబంధించిన భావజాలం, ఆ భావజాలం ఈ తెలంగాణ మట్టిలో మూలాలు ఉన్నాయి. తెలంగాణ మట్టిలో ప్రాణము, తెలంగాణ మట్టిలో శ్వాసము. అది బుద్ధుడు ఆదిలాబాద్ దగ్గర గోదావరి నదిలో పాదం మోపినప్పటి నుంచి ఒక 3000 సంవత్సరాల చరిత్ర జరిగినటువంటి చరిత్ర. బుద్ధుడు ప్రవేశపెట్టాడు. నిన్న మీ జిల్లా వాడు ఎస్వి రామారావు సాహిత్య చరిత్ర బుక్ ఫేర్లో ఆవిష్కరించబడ్డ పుస్తకం ముందు పేజీలో రాశారు. కొన్ని మంచి విషయాలు రాశారు. ప్రత్యామ్నాయ రాజకీయాలను సంస్కృతిని తేవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళంతా తెలంగాణలో ఉన్నారు. గాజా సప్తచేతి తెలంగాణలో వచ్చింది మొదలు. గుణాఠిడి బృహత్తర తెలంగాణలో వచ్చింది మొదలు. బుద్ధుడు గోదావరి నదిలో పొడిగారు ఉండేది, అక్కడ పాదం మోగాడు. ఇది ఒక ప్రత్యామ్నాయ సంస్కృతికి సంబంధించిన చరిత్ర. పాల్గొని శోభనాథన్ దగ్గర చెప్పని చెప్పారు. దీని వారసులం మనం. ఏదో విప్లవాల సంఘమే మొదలుపెట్టిందని చెప్పడానికి చెప్పడానికి కాకపోతే విప్లవాల సంఘం కాలానికి బహుశా తెలంగాణ సాయుధాయుధంగా పోరాటం మొదలుపెట్టిన కాలానికి కమ్యూనిస్టులకు ఓ సూక్ష్మదర్శిని దొరికింది, ఓ దూరదర్శిని దొరికింది. మార్క్సిజం, లెనినిజం, మావోయిజం అనేటువంటి ఓ సూక్ష్మదర్శిని, ఓ దూరదర్శిని దొరికింది కనుక ఈ 3000 సంవత్సరాల చరిత్రను కూడా వీటి నుంచి చూడగలుగుతున్నాం. తన లోకల అంశాన్ని చూడగలుగుతున్నాం చాలా సూక్ష్మంగా, ప్రపంచ అంశాన్ని చూడగలుగుతున్నాం చాలా విశాల దృష్టితో. చూసి ఈ సూక్ష్మమైన విషయాన్ని పర్టికులర్ నుంచి యూనివర్సిటీలోకి పర్టికులర్లోకి తెస్తున్నాం. ప్రత్యేక తెలంగాణ అనేది చాలా పర్టికులర్ అంశం కదా. ఈ పర్టికులర్ అంశం సామ్రాజ్యాల ప్రపంచీకరణ అనేటువంటి ఓ యూనివర్సల్ అంశంలో ఎట్లా భాగమైంది అంటే ఆ సామ్రాజ్యాల ప్రపంచీకరణ వ్యతిరేకించేటువంటి ఓ ప్రజాస్వామ్య పోరాటం ఎందుకు భాగమైంది. ఇంత పర్టికులర్, ఇంత లోకల్, ఇంత సపరేట్ తెలంగాణ అనే అంశంలో తన యూనివర్సల్ గా సామ్రాజ్యాలను నిజంగా పోరాటం చేస్తే ఓ స్వభావం ఉన్నది కనుక ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రజాస్వామ్య వాళ్ళందరూ తన ప్రత్యేక అంశం మీద ఉన్నారు. ఈ బలంతో మనం అప్పుడు మాతో పోలిస్తే అప్పుడు ఒక విప్లవాల సంఘమే, అప్పుడు 11 మంది, ఇప్పుడు 13 సంఘాలు. చాలా మంచి ర్యాలీ తీసి చదువుపెట్టి వచ్చాం. తెలంగాణ జర్నలిస్టులు మమ్మల్ని లీడ్ చేశారు. తెలంగాణ రచయిత సంఘం మమ్మల్ని లీడ్ చేసింది. తెలుసాం ఈ 13 సంఘాలు ఒకానొక సంఘం. ఇంత గొప్ప విషయం, ఎంత ఎంత బలం వచ్చినట్టు మనం ఇంత బలం తెచ్చుకోవాలి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కూడా ఇంత బలం తెచ్చుకోవాలి తెలంగాణ బయట. అది ముఖ్యం. తెలంగాణ బయట అంత ఇక్కడ అన్నప్పుడు బలపరచే వేదిక ఉంటుంది కాదు. మేము పోయిన దాంట్లో ఒక్కడన్నా మీరు వస్తున్నాను అనుకున్నాం. మేము రావాలి కదా మీరు అక్కడ టోకే కదా అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నది ఎట్లా ఇవాళ బాలమూల అధ్యయన వేదిక తెలంగాణ సంఘం ఈ సభలు జరిపి ఒక సభను బహిష్కరించే సభలు జరిపి అది మహా అసఫలు. రాఘవాచారి విశాలం రేటర్ రాఘవాచారి బిఏ స్టూడెంట్గా ఉన్నప్పుడు శ్రీశ్రీ మీద వ్యాసం రాశాడు. శ్రీశ్రీని నేను మహాకవి అనదలుచుకోలేదు, సమర్పిక దాన్ని విడదీసి మహా అకవి అంటారనే భయం నాకున్నది అన్నాడు ఆయన. కానీ ఈ మహా అసభలు ఏవైతే జరుగుతున్నాయో, ఈ తెగులు మహాసభలు, ఈ మిగులు మహాసభలు, వాటిని బహిష్కరించాల్సిందిగా బహిష్కరించకపోతే ఒక్కటి చెప్తాను. ఇంతవరకు ఒక ఆలోచించే విషయాలు చెప్పాను, నేను కొంచెం బాధాకరమైన విషయం ఒకటి చెప్తాను. నేను సామాన్యంగా సాహిత్యం ఏంటంటే 1000 ప్రాణాలను నిన్నటువంటి రాబందు
సుడిగాలి ఒరిగిపోయింది అంటారు. రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు, ఇందిరాగాంధీ హత్య జరిగినప్పుడు ఈ మాట చాలా ప్రచారంలోకి వచ్చింది. మంచిపోయిందో రావణ్ చచ్చిపోయిందని, అక్కడేమో రావణ్ను చంపేశారు గాడ్స్, ఇక్కడేమో రావణ్, రాజీవ్ గాంధీని ఎట్లయితే చంపారు సలహాయి, ఇందిరాగాంధీని ఎట్లయితే చంపారు వీడు చచ్చింది. ఫస్ట్ అంతా అదే అనుకున్నాడు, ఉసురు దాటి వాడు చచ్చింది వాడు. వెయ్యి మంది చచ్చిపోలేదండి తెలంగాణ, 1000 మంది చచ్చిపోతే ఎట్లా పోతారండి ఈ శివాల నుంచి దాటేసి మీరు అసలు ఎవడైనా మనిషి అయిన వాడు పోగలదా? ఊళ్ళో ఒక చావైందంటే మనకు తెలిసిన వాళ్ళు తెలవని వాళ్ళు చుట్టం కావచ్చు కాకపోవచ్చు, అది పోవాలని చూడాలని ఒక పుల్లేయాలని అనుకుంటారు కదా, ఎట్లా పోతారండి శివాలని దాటే సభలో మీరు? వాడు దుర్మార్గం చూడండి, పాలక వర్గాల దుర్మార్గం. వాడేమో ఈ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోలేదు. ఎందుకు జరుపుకోలేదా అంటే నీలం తుఫాన్ వచ్చిన కనుక జరుపుకోలేదు వాడు. అసలు నీలం తుఫాన్కు ఒక కిరణ్ కుమార్ రెడ్డి ఏం సంబంధం? కిరణ్ కుమార్ రెడ్డి ఇళ్లలో, ఎమ్మెల్యేల ఇళ్లలో, ఎంపీల ఇళ్లలో నీలం తుఫాన్ ఉంటాయండి. నీలి చిత్రాలు ఉంటాయి తప్ప నీలం తుఫాన్ ఉంటాయా? నీలం తుఫాన్లు మన జీవితాలు, రైతుల జీవితాలలో, బండువర్గుల వర్గాల జీవితాలలో, కష్టపడకాల జీవితాలలో నీలం తుఫాన్. ఒక నీలం తుఫాన్ తుఫాన్లు ఏంటి? సునామీలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి, పాలమూరు కరువు ఉంటుంది, వనసలు ఉంటాయి, ఒక్కటని కాదు మన కష్టాలు మనకుంటాయి. కానీ వాడేమో నీలం తుఫాన్ వచ్చిందని వాడు పుట్టినరోజు ప్రైవేట్ పండుగ కూడా వాడు చేసుకోడు, మనకేమో తలది ఉత్సవాలు చేస్తాడు, ప్రపంచ తెలుసుకుంటాడు. ఏమి తెలియండి, ఈ తెలియదు మనం లోబడిపోతాం. అదేం తెలియండి, చాలా అన్యాయం, చాలా అన్యాయం, అమానవీయం, అన్యాయం ఉంది. అన్యాయం న్యాయాలు మేమంతా పోరాడతాం. ఆయన టీడీఎస్సీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది, ఆయన పోరాడతారు, మాకు తెలుసు, మేము పోరాడతాం. న్యాయాన్యాయం కాదు, మానవీయం అమానవీయం. ప్రాణి ప్రాణం దిగకూడదు, ప్రాణికి ప్రాణి పట్ల ఉండేటువంటి ఒక సహానుభూతి, మనిషికి మనిషి పట్ల ఉండేటువంటి ఒక సహానుభూతి. అమానవీయమైన చర్య చేసేవాడు మనిషి ఎట్లా అవుతాడు? నేను నీ శవాలు కాకపోతారా తిరుపతి? వద్దు, ఆఖరిసారి అప్పీల్ చేస్తున్నాం. ఎవరు వెళ్ళొచ్చు, ఎల్లూరు శివారెడ్డి కూడా చెప్పాను నేను. తర్వాత ఈ పుట్రలో మీరెవరో రాసేసిన డిమాండ్లో తర్వాత రాశారు, కార్పొరేటీకరణ గురించి రాశారు. భయంకరమైన రోడ్ ట్రై చేస్తున్నది మీడియా. సరే మరి, ఎందుకంటే మీడియా కార్పొరేట్ మీడియా ఇవ్వాలి. ముఖ్యంగా కూడా ఇంగ్లీష్ ఛానల్ పేరు దేనిదైనా కూడా మీరు చెప్పండి, ఒక పెద్ద కంపెనీని కాకుండా ఉండే ఛానల్ ఏదో ఉన్నదా? వినట్ కాలం కంపెనీ ఉంటుంది, టైమ్స్ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఇంగ్లీష్ పత్రికలలో పెద్ద కంపెనీ లేని పత్రిక ఏదైనా ఉన్నదంటే అది హిందూ. అది మినహాయించి మిగిలిన ఇంగ్లీష్ పత్రికలన్నీ పెద్ద పెద్ద కంపెనీల యొక్క పత్రికలు. ఇవాళ తెలుగు పత్రికలు కూడా అన్ని ఒక రాజకీయ పార్టీల పత్రికలు, ఆయా కంపెనీల పత్రికలు, అంత పెద్దవి కావచ్చు కానీ కొన్ని చిన్న కంపెనీల పత్రికలు. ఇప్పుడు ఈ కంపెనీలు పత్రికలను సాహిత్యాన్ని పోషిస్తున్నాయి. ఇవాళ అన్నదాన చెప్పాడు, మేము అంతకుముందే చెప్పాము కూడా, జిఎంఆర్కు అమ్మ చచ్చిపోయింది, గంటే మల్లికార్జునరావు తల్లి చనిపోయింది. తెలంగాణలో ఎంతమంది చదువుతుంది, ఎంతమంది బిడ్డలు? ఆయన అమ్మ మీద చాలా ప్రేమ. కానీ ఏం ఆదేశించారు? రుణాలి సినిమాలు కనుక తమిళనాడు ఆదేశించినట్టుగా మీరందరూ మీ అమ్మల గురించి ఏడబడ్డాయా? అందరితో వచ్చింది వాడు పుస్తకం వేసింది అమ్మ పాద జిఎంఆర్. మన అమ్మలను తెలుసుకునేటువంటి జ్ఞాపకాలను కూడా ఓ జిఎంఆర్ పుస్తకం చేస్తాడు. 80 గ్రామాలను పూర్తిగా రైతులు నిర్వాచితం చేసి అంతర్జాతీయ విమానాశ్రయం కట్టిన జిఎంఆర్ అమ్మ కోసం పడిన దుఃఖాన్ని మన దుఃఖంగా చేసుకోవాలి. మార్కెట్ దుఃఖం, రామ్కి విశాఖపట్నం నుంచి మొదలుకొని తెలంగాణ వరకు వాడు దోచుకొని దోచుకో లోపలి లేదు. అక్కడి వేస్ట్ అంత వ్యక్తి అర్ధరాత్రి కూడా మీ పాలమూరు దగ్గర పడేస్తాం, సంఘాన్ని దగ్గర పడేస్తాం. వాడు ప్రపంచ తెలుగు సభ జరుపుతాడు ఒంగోలు, పురోగమని పోతారు మన కౌలందరూ. మారిన కొత్త రాజ పోషకుడు రాజకుడు, కార్పొరేట్ పోషకుడు సాహిత్యానికి సభ, మీడియా పోషకుడు ఆయన దగ్గర రాసింది అడుగు దగ్గర. జయపూర్లో వ్యక్తి ఫెస్టివల్ జరుగుతున్నది. ఇప్పుడు వ్యక్తి ఫెస్టివల్ ప్రెస్టేజ్ వచ్చిందంటే జయపూర్లో జరిగే వ్యక్తి ఫెస్టివల్ ప్రపంచంలో జరిగే పెద్ద వ్యక్తి ఫెస్టివల్ పెద్ద లెక్క.
ఫెస్టివల్ సర్ కౌనూర్ చేసి అందరిది ఫార్మర్ శ్రీ ఉండేటువంటి ఆ ప్రకటన నుండి మాట్లాడారు. మీరంతా కౌరు మాట్లాడి ప్రొటెస్ట్ చేస్తున్నారు, వెనుక ఏంటంటే టాటా స్పాన్సర్డ్ లిటరీ ఫెస్టివల్. ఈ టాటా ఏం చేసిండో, దండకారణ్యంలో వెళ్ళి గనులు వేసి స్టీల్ ప్యాంట్ పెట్టి చేతనా నాట్యమంత్రి నిషేధింపజేసి చేతన నాట్యమంత్రి వాళ్ళను ఎన్కౌంటర్ చంపించి ఆంధ్రప్రదేశ్ వచ్చి చెప్పుకుందామంటే అరెస్ట్ చేయించి వారు ఫార్మర్ రద్దీ బాబు ప్రకటన గురించి మాట్లాడే కౌరులు పోషిస్తారు. ఈ కుట్రను అర్థం చేసుకోకుండా ఏం కవిత్వం, ఏం సాహిత్యం, ఏం కలదు, ఎవరి పక్షం ఇవన్నీ. కానీ వారి మీడియా చూడండి, అక్కడ ఫస్ట్ టైం మాకు మనం మా ర్యాలీ దగ్గరికి ఒక గొట్టం రాలేదు, మా సభ దగ్గరికి ఒక గొట్టం రాలేదు, ఇప్పుడు కూడా చూడడం లేదు. అక్కడ ఒకటి చూడండి తప్ప అయ్యా ఎక్కడ ఉంటుందని నమ్మకం లేదు. స్క్రోల్ తప్ప మన ఆర్థిక రాదు. వాడు ఎంత తెలియదా అంటే ఇది అసలు లాభం లేదు. ఒక సంఘం 10 సంఘాలు, 13 సంఘాలు, 40 సంఘాలు అయిపోతున్నాయి. తెలంగాణ నుంచి అయితే కాస్త పేరున్న వాడు ఒక్కడు వచ్చినట్లేదు రైటర్. ఈ ఎక్కడ నొప్పుదాం మరి, మీడియా దగ్గర నొప్పుదాం. మీడియా ఈ వార్తలు రాకుండా, ఎక్కడ ఈ ప్రొటెస్ట్ రాకుండా మొత్తం మేనేజ్ చేద్దాం. చూడండి ఇప్పుడు బతుకలు మీడియా ఇంట్రెస్ట్ వాళ్ళ విధాన్ని మీడియా స్పాన్సర్ చేస్తున్న ప్రభుత్వాలు వాళ్ళు చెప్పింది కదా. ఇంతకాలం స్త్రీల మీద అత్యాచారం చేసేటువంటి ఒక మార్కెట్ సంస్కృతిని ప్రోత్సహించి ఒక్కనాడు మళ్ళా లైవ్ ప్రసారం మొత్తం చేస్తారు వాళ్ళు ఒక రోజు. అది కూడా ఏమిటి, ఆ కల్చర్ వైపు మనం దృష్టికోకుండా తుపాయి కాల్చిన వాడిని కాకుండా తుపాయిని శిక్షించమని అడుగుతున్నారు. ఆ ఆరుగురిని భౌతికంగా కనిపిస్తున్న ఆరుగురిని శిక్షించమని అంటున్నారు. ఈ ఆరుగురి భౌతిక మానసిక కారణమైనటువంటి ఆ కార్పొరేట్ శక్తులను శిక్షించాలని ఎవరు అడగడు. అనాహారులు అనాహారులు కేజ్రీవాల్ కూడా ఏమడుగుతున్నారు, వాళ్ళు ఎవరి ద్వారా ఈ కరప్షన్ బాధపడుతున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి కరప్షన్ మూలమైన పెట్టుబడి గురించి మాట్లాడండి. పెట్టుబడిదారి సమాజం అంటేనే కరప్షన్, సామ్రాజ్యాలు అంటేనే కరప్షన్. సామ్రాజ్యం అంటే చాలా తెలియజేస్తున్నట్టు ఒక ఆఖరి మాట చెప్తాను.